I've fallen in love with I Love. I love. Él vole, wow. కానీ ఒకరోజు మనసంతా వ్యాకులత నిండిన శంతనుడు రాజభవనంలోని ఒక గవాక్షం నుండి గంగను పరికిస్తూ ఉండగా అప్పుడు శంతనుడేం చూశాడంటే బాణాలతో నిర్మించిన ఒక కుడ్యం శక్తిశాలి అయిన గంగను బంధించి వేసింది. అతడి బలానికి సవాల్ ఎదురైంది. వెంటనే ధనుస్సును తీశాడు. విల్లు ఎక్కుపెట్టగానే గంగ ప్రత్యక్షమైంది. ఆర్యపుత్ర గంగ, నాపై నీకు దయ కలిగిందన్నమాట. ఎలా ఉన్నారు మహారాజా? ఆత్మలేని శరీరం ఎలా ఉంటుంది ప్రియా? ఇంకా ఆలస్యం చేయకు. గంగాజలానికి విముక్తి కలిగించి మనం రాజభవనానికి వెళ్దాం. నువ్వు లేకుండా అది ఎలా ఉందంటే, దీపాలు లేని దీపావళి రాత్రిలా, రంగులు లేని హోలీలా ఉంది. మనం మరొక్కసారి మళ్ళీ అదే సుఖజీవనాన్ని గడుపుదాం ప్రియా. ప్రవహించే నీరెప్పుడైనా వెనక్కి వస్తుందా ఆర్యపుత్ర? నేను తిరిగి రావడానికి అతీతమైనదెప్పుడూ వర్తమానం కాజాలదు. నేను తమకింకా అతీతురాలిని. తమ భవిష్యత్తుని తమకందించడానికి వచ్చాను. నువ్వు లేక మాకే భవిష్యత్తు లేదు ప్రియా. ఉంది ఆర్యపుత్ర, ఉంది. నేను తమరి భవిష్యత్తుని నా వెంట తీసుకుని వచ్చాను. ఎందుకంటే వాస్తవానికి భవిష్యత్తు అతీతం నుంచి జన్మనెత్తుతుంది. అదిగో అక్కడుంది తమ భవిష్యత్తు. అమ్మా, అమ్మా, అమ్మా చూడు, నేను ఈరోజు నదిని మళ్లీ నిరోధించాను. అవును పుత్ర, నేను చూశాను. అలాగే మీ తండ్రి అయిన మహారాజు చూశారు. మా తండ్రి గారా వీరు? ఏం చూస్తున్నారు మహారాజా? ఇతడు తమ పుత్రుడే. పుత్ర, మీ తండ్రి గారికి ప్రణామం చెయ్యి. నీ పేరేంటి కుమారా? మా అమ్మ నాకు దేవవ్రతుడనే పేరు పెట్టింది. ధనుర్విద్య ఎవరి దగ్గర నేర్చావు?
భార్గవ ఋషి వద్ద పితృదేవా తామేమనుకున్నారు ఆర్యపుత్ర మా యొక్క మమత పుత్ర ప్రేమతో గుడ్డిగా ఇతన్ని యువరాజందన నాకు భరత వంశం యొక్క పరంపర గురించి తెలుసు వారు జన్మను కాక కర్మను విశ్వసిస్తారు వారు జన్మభోగులు కారు కర్మయోగులు అవుతారు మాకు నీకు జన్మించిన పుత్రుడు యోగ్యుడు కావాల్సిందే ప్రియా అలాగే కావాలనే లేదు ఆర్యపుత్ర కానీ హస్తినాపుర సింహాసనం మీద కర్మ యొక్క అధికారమే నడుస్తూ వస్తుంది అందుకే నేను ఆశించినవేమంటే దేవవ్రతుడు వశిష్ఠ మహర్షి వద్ద వేద వేదాంగాలను నేర్వాలని ఆపై గురువు బృహస్పతుల నుండి రాజనీతి నేర్వాలని ఇతడు అదే చేశాడు ఆపై భార్గవ మహర్షులు ఏమన్నారంటే ఇప్పుడు త్రిలోకాల్లోనూ ఈ బాలకుడి బాణాలకు ఎవ్వరూ ఎదురు నిలవలేరని ఆ తరుణం ఇంకా సమీపించిందని భావించాను నేను హస్తినాపురానికి తన యువరాజును తిరిగి ఇవ్వాలనుకుంటున్నాను హస్తినాపురం ఇతన్ని పొంది ధన్యమైంది ఇక నువ్వు నీ తండ్రి గారితో కలిసి హస్తినాపురానికి వెళ్ళు అక్కడ చరిత్ర నీ కోసం ప్రతీక్షిస్తోంది మరి మీరమ్మా వృక్షం నీడ వృక్షాన్ని అంటుకొని ఉంటుంది అదెంత కావాలనుకున్న యాత్రికులతో ముందుకు సాగలేదు నీ విషయంలో నేను కూడా అటువంటి నీడని సమయమనే వృక్షానికి బందీని ఇప్పుడు ఇంకా నువ్వు నీ పితృదేవులతో వెళ్ళు ఆపై హస్తినాపురంలో నీ కర్తవ్యాన్ని పాలించు నీ ఆజ్ఞానువర్తినమ్మా సరే ఆర్యపుత్ర వెళ్తున్నాను ప్రియా దిగులు చెందుకు పుత్ర నేను అనుభవిస్తున్న వెలితికి దిగులుగా ఉంది పితృదేవ నా మాతాపితల మమత నాకెప్పుడూ ఉమ్మడిగా లభించలేదు మేము నీకు మాతాపితలిద్దరి మమతను పంచే ప్రయత్నం చేస్తాం పుత్ర పదవెళ్ళాం